శ్రీ గురుభ్యో నమ భాగవతము తృతీయ స్కందములో ఇరవై ఐదవ అధ్యాయమును భాగవతమునకు అద్భుతమైన వ్యాఖ్యానమును వ్రాసిన శ్రీధర పండితుల వారు యోగ మాణిక్య మంజూష అన్నారు కారణం ఈ అధ్యాయములో మాణిక్యము అంటే భక్తి అందువలన ఇది ముఖ్యముగా ఒకటి యోగము రెండు భక్తి దాచిన మంజూష అంటే పెట్ట మీమాంసగా చెప్పబడే ఈ రెండవ భాగము భక్తితో ప్రారంభమై భక్తితోనే పూర్తి అవుతుంది కర్మ జ్ఞానముల కంటే భక్తి ద్వారా మోక్షమును స్వతంత్రముగా పొందే అవకాశము ఉంటుంది అనేది ఇక్కడ మనకి తెలియచేస్తారు ముఖ్యముగా కపిల జన్మమునకు సంబంధించి స్త్రీ పురుషుల కలయిక కాదు జాత స్వయం అజహ అన్నారు కపిలను గురించి అందువలన ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలిస్తే పరమాత్ముడు విశ్వ నిర్వహణలో భాగంగా అనేక సందర్భాలలో తనని తాను అవతరింప చేసుకుంటాడు ఈ అవతారము తానే స్వయముగా తన మాయాశక్తితో దివ్య నామరూపాలను స్వీకరించడం అనేది ఇది కాకుండా ఒక నిర్మల అంతఃకరణములో తన విభూతిని ప్రకటించడం కూడా అవతారం క్రిందనే చెప్తారు సాధారణంగా మాయకు లోబడి కర్మవశాత్తు కలిగే జన్మలు జీవులవి మాయను లోబరుచుకుని లోకరక్షణకై దాల్చిన అవతారాలు భగవానునివి ఆ అవతార కార్యంలో చేసే ఏ పని అయినా దేనికి అంటకుండా కేవలం భక్తానుగ్రహమునకై పరిపూర్ణంగా అలవోకకో సంపూర్ణ జ్ఞానముతోనే ఆచరిస్తూ ఉంటాడు ఆయన అంటకుండా చేసే జ్ఞానమైన చేష్ట లేల జీవులు చేసే ఆచరణలు కర్మలు భగవంతుని అవతారకృత్యాలు లేలలు అవతరించుట అంటే ఒక ఉన్నత స్థితి నుండి దిగివచ్చుట అంటే అందని వాడు అందుబాటులోకి రావడమే అవతారము ఆ రకముగా వచ్చినదే కపిలావతారము కూడా అందుకే కపిలుని వద్దకు వచ్చి దేవహూతి తమా తమాసీన కర్మాణం తత్వ మార్గాగ్ర దర్శనం అనడం జరిగింది మార్గ అగ్ర దర్శనం సాంఖ్యతత్వ మార్గ పారంగుతుడు ఆయన వద్దకు వచ్చి

వసుమతి నాకి వెరవున ఘటించున్ ఇంతకాలము పిచ్చరిల్లని ఇంద్రియ సంఘర్షణం వల్ల కిన్నురాలనే విచారిస్తున్న నాకు అంతులేని అజ్ఞాన అంధకారంలోంచి బయటపడే అవకాశం దేనివల్ల కలుగుతుంది అంటూ కాక నిరవద్య నిరంజన నిర్వికార విత్ర బుధ సత్తమ సర్వ శరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక దాయక నిత్య విభూతి నాయక వ్యామోహమనే కారు చీకటిని పారదోలడానికి నీవు కాక ఇంకెవ్వరు శక్తిమంతలు సంసార బంధాలనే తీగలను కొడవల కోసివేయువాడు నీవే జ్ఞానవంతులలో అగ్రగణ్యుడువు సర్వశరణ్యుడువు ధర్మ విస్తారకుడువు అఖిల సౌభాగ్యాలకు అధినాయకుడువు అని గురు శిష్య సంబంధముగా ఆయన దగ్గర కూర్చొని శిష్యుని వలె తన యొక్క భావనలని ఆమె తెలియచేస్తూ ఉండేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది అంతేకాకుండా ఆమె అంటూ ఉన్నది ఒక్కసారి చూస్తే దేవా అహంకార మమకార అభిమానములను నీవే కలిగించావు అందువలన ఈ మోహమును తొలగింపగలిగిన వాడవు కూడా నీవే దీనికి కారణం నువ్వే అంటూ ఆమె అతనిని ప్రార్థిస్తూ తన యొక్క మనోస్థితిని తెలియచేస్తున్నది ఆమె అయితే అహంకార మమకారములు అనేవి ఒక్కసారి మనం పరిశీలిస్తే వీటిని హిరణ్యకసప హిరణ్యాక్షులతో చెప్తూ ఉంటారు కారణం హిరణ్య అహంకారం అయితే హిరణ్యాక్షుడు మమకారము అహంకారం నశింపచేయడం కష్టం ముందు మమకారం నశిస్తే తరువాత అహంకారం నశింపచేయవచ్చు నశిస్తే కర్తృత్వ భావము నశిస్తుంది అందుకే శ్రీహరి వరాహ రూపమును ధరించి ముందుగా హిరణ్యాక్షుణ్ణి వధించాడు ఆ తరువాత హిరణ్య యొక్క సంహారం జరిగింది మమకారము ముందు పోవాలి తరువాత అహంకారము అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు అందుకే ఆమె కూడా ప్రార్థిస్తూ తం త్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసార కుఠారం నేను నీ భృత్యురాలిని కాబట్టి నా సంసార సాగరమును కుఠారం వృక్షమునకు గొడ్డలి వంటి వాడవు కాబట్టి విముక్తి కలిగించు అని ఇక్కడ మైత్రేయుడు మరలా అంటున్నారు దేవహూతి కపిల భగవాను అడిగిన విషయము పవిత్రమైనది ఎందుకు అంటే పుంసాం పుంసాం అనేటటువంటిది ఇక్కడ వాడడం జరిగింది ఒక్కసారి దీని గురించి చూద్దాం పుంసాం అంటే పురుషుడని కాదు జీవుడు అపవర్గము అంటే మోక్షము ఇక్కడ రెండు రకాలుగా పెద్దలు చెప్తారు పవర్గదారుడు అపవర్గాన్ని ఇస్తాడు అని పవర్గము అంటే పా ప భ ఫణి బాలేందు బామనే ధనస్సు ఫణి అనే అలంకారము బాలేందు అనే ఖండచంద్రుని భస్మమును మందాకిని గంగను చేత అలంకరింపబడిన మూర్తి శివుడు ఆయనను ఆశ్రయిస్తే అపవర్గ ప్రదాయుడు మోక్షాన్ని ఇవ్వగలడు పవర్గదారుడు అపవర్గం మోక్షాన్నిస్తాడు ఇది ఒక భావన అయితే అపవర్గము అంటే ధర్మ అర్థ కామములు వీటిని ఖండించి వర్ధనం మోక్షమును ఇచ్చుట అంచేత వర్ధనం అనే దానికి ఇక్కడ ఖండించేది అని కూడా చెప్తారు ధర్మ అర్థకామములను ఖండిస్తూ మోక్షమును ఇచ్చేటటువంటి వాడు ఈ సందర్భంగా ఇప్పుడు కపిల భగవానుడు తల్లితో చెప్తున్నాడు తల్లి యొక్క మాటలను వినిన తరువాత ఆయన చేసేటటువంటి బోధ వీతం యదా దుఃఖం అసుఖం సమం తల్లి అహంకారమకారము వలన ఏర్పడిన కామ క్రోధ లోభాది వికారముల నుండి ముక్తమై మనస్సు పరిశుద్ధమైనప్పుడు అది సమభావాన్ని పొందుతుంది ఇక్కడ స్పష్టంగా ఏ రకంగా మానవుడు ఉండాలి తద్వారా తన గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చు అనేదాన్ని దేవహూతి ద్వారా మనందరికీ కపిల భగవానుడు తెలియచేస్తున్నాడు ఆ తెలియచేస్తూ జ్ఞానవైరాగ్య యుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతించ హతౌ జశం ప్రసంగమజరం పాశమాత్మన కవయో విదుः సయేవ సాధుశుకృతో మోక్షద్వారమపావృతం సంసారము నందలి స్వజనులతో పెట్టుకునిన మమత్మమే బంధము అట్టి ఆసక్తిని సుజనులయందు చూపిస్తే మోక్షద్వారము తెరువబడుతుంది అని పండితులు చెప్పారు అంటూ కపిలుడు దేవహూతికి తెలియచేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సత్పురుషుల యొక్క లక్షణాలు వారితో సాంగత్యము చేయడము వలన కలిగినటువంటి ఫలితాలు వాటన్నింటినీ తెలియచేస్తూ ఇక్కడ మనకి ఆయన తల్లికి బోధ చేస్తూ తరువాత సత్పురుషుల యొక్క లక్షణములు ఎటువంటివి వారి ద్వారా దేనిని పొందవచ్చు అనే దాన్ని తరువాత శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు దాన్ని సత్పురుషుల యొక్క లక్షణాలని తరువాత శ్లోకాలలో తెలుసుకుందాం